హలో అండి మల్టీ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు నేను హాట్ చాక్లెట్ తయారు చేస్తున్నాను ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలు వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ షుగర్ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ డార్క్ చాక్లెట్ వంద గ్రాములు కాఫీ పౌడర్ పావు టేబుల్ స్పూన్ ముందుగా మనం కార్న్ఫ్లోర్లో వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ కార్న్ఫ్లోర్ అనేది జస్ట్ ఆప్షనల్ మీకు నచ్చితేనే వేసుకోండి అలాగే కాఫీలో కొంచెం వాటర్ వేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం తయారయ్యే విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నేను పాలు పోసాను ఇప్పుడు ఇందులో వన్ టే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ కానీ షుగర్ కానీ వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఫ్లోర్ వాటర్ వేసుకుందాం ఓన్లీ సిమ్లోనే ప్రిపేర్ చేసుకోండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు అలాగే కాఫీ వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత మాత్రమే డార్క్ చాక్లెట్ వేసుకోవాలి ఇప్పుడు పొంగు వచ్చేసింది మనం చాక్లెట్ వేసేసుకుందాం ఈ డార్క్ చాక్లెట్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం వెనీలా ఎసెన్స్ వేసుకుందాం చాలా తక్కువగా వేసుకోవాలి వెనీలా ఎసెన్స్ ఒకవేళ మీకు అవైలబుల్గా లేకపోతే ఇలాచి పౌడర్ వేసుకోండి ఇది మెల్ట్ అయిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇది జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుంది మనకి రెడీ అయిపోయినట్లే అలాగే ఈ వింటర్లో మనకి హాట్ చాక్లెట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్స్ చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుంది మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తొందరగా కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అలాగే మనం ఒక కప్పులోకి తీసేసుకుందాం మీకు ఈ డైరీ మిల్క్ ఇష్టమైతే ఒక స్లైసర్ దీనిపైన వేసుకోండి చాలా బాగుంటుంది నేను డార్క్ చాక్లెటే వేసాను కొంచెం కట్ చేసి చూసారు కదా ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే హాట్ చాక్లెట్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి నా వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి